భారతదేశంలో ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్ అయినటువంటి మాల్య లాంటి వాళ్ళు దాదాపుగా పొలిటికల్ లీడర్లు 1000 మంది ఉన్నారు. ఈయన ఒక నెల బతకడానికి 40 లక్షల రూపాయలు ఖర్చు పెడతాడు, 40 నుంచి 50 లక్షలు. ఇదంతా 10,000 కోట్లను దోచుకొని లండన్ పరారైపోయాడు. ఈయనను పట్టుకోలేక పోయింది ప్రభుత్వం. ఆయన విమానాలు పెట్టాడు, తర్వాత ఆయన గుడ్ విల్ అని పేరు పెట్టుకొని భారతదేశంలో ఉన్నటువంటి బ్యాంకులన్నింటినీ ముంచారు. ఈ బ్యాంకులన్నీ కలిసి కోర్టుకు పోయే లోపలనే లండన్ వెళ్ళిపోయాడు. లండన్ వెళ్ళిపోయి లండన్లో విలాసవంతమైన జీవితాన్ని నడుపుతున్నాడు. ఇండియాలో ఏమో ఇండియాలో డిపాజిట్ చేసినటువంటి వ్యక్తులకు డబ్బులు ఇవ్వాలంటే బ్యాంకులు ఇవ్వడం లేదు, డబ్బులు లేవంటున్నాయి. ఆయనేమో 10,000 కోట్లను ఇలాంటి 10,000 కోట్లను వేసుకొని తీసుకొని నీరజ్ మోడీ ఇంకా చాలామంది రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఆయన అలాంటి వాళ్ళు చాలామంది ఇండియాలో ఉన్నారు. ఈ ఇదంతా ఆర్థిక వ్యవస్థ మీద చాలా ప్రాబ్లం అయింది, బ్యాంకులు మునిగిపోయేదానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇంకొకటి ఏంటంటే వీళ్ళందరూ కలిసి ఆ కోర్టులో లండన్ కోర్టులో అక్కడ సభ్యత్వం ఉంది కాబట్టి ఆయనను ఇక్కడ తీసుకురావాలంటే మన తరం కాదు, అయినా కూడా ప్రయత్నాలు చేస్తుంది. 13 బ్యాంకులు కలిసి బ్రిటన్ హైకోర్టులో చేసిన దావాలో మాల్యా ఓడిపోయారు. 1.55 మిలియన్ డాలర్లు అంటే 10,000 కోట్లను మాల్యా నుంచి వసూలు చేసుకోవడానికి బ్యాంకులు చేసిన విజ్ఞప్తిని కోర్టు మన్నించింది. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కోసం తీసుకున్న భారీ రుణాలను ఎగవేసిన విషయంలో ఐడిబిఐ బ్యాంకు సహా ఇతర రుణదాతలు భారత కోర్టు ఆదేశాలను అమలు చేయవచ్చని న్యాయమూర్తి ఎండ్రూ హవా పేర్కొన్నారు. దీంతో ఇంగ్లాండ్ వెల్స్లోని మాల్యా ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి భారత కోర్టులు చేసిన ఆదేశాలను అమలు చేయడానికి వీలవుతుందన్నమాట. అంటే ఈయన ఆస్తులను స్వాధీనం చేసుకుని అమ్మడానికి ఉంటుంది. 10,000 కోట్లలో ఎంత వస్తుందో తెలియదు. ఇదొక భారతదేశంలో ఆయన లంచాలు ఇచ్చి ఎంపీగా రాజ్యసభలో యూపీఏ గవర్నమెంట్లో పనిచేశాడు. ఆయన విమానాలు పెట్టాడు, తర్వాత అన్ని రకాల బిజినెస్ చేశాడు, లిక్వర్ కింగ్ అయినా కూడా ప్రజలకు వడ్డీ కట్టకుంటే ఏం చేశారు వీళ్ళు, బ్యాంకులు అడగలేదు. ఆయన ఇస్తా అని చెప్పాడు, చెప్పకుండా పరారైపోయాడు. ఆయన పట్టుకొచ్చి జైల్లో పెట్టాలి, కానీ పట్టుకురానికి మన ప్రభుత్వం దగ్గర దమ్ము ధైర్యం లేదు. దమ్ము ధైర్యం ఉందన్నా ఆ చట్టాలు ఒప్పుకో, మన దేశంలో ఉంటే అరెస్ట్ చేయడానికి ప్రాబ్లం లేదు, కానీ అక్కడ చట్టాలు ఒప్పుకో. ఆ చట్టాలను ఒప్పించాలంటే ఇంటర్నేషనల్లో మాట్లాడి మాల్యాన్ని పట్టుకొని రావాలి. పట్టుకొని వచ్చిన ఆయన ఆస్తులు ఏముంటాయి మహా అంటే 10,000 కోట్లలో 500 కోట్లు 1000 కోట్లు. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే ఆ పేరుకు 500 కోట్లు 1000 కోట్లు లోన్ ఇచ్చాయి బ్యాంకులు, గుడ్ విల్. ఇది చాలా విచిత్రంగా జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా మాల్య ఆస్తులకు స్తంభింపజేయడానికి ఫెన్నా తిరస్కరించారు. ఇండియాలో అన్ని ఆస్తులకు వసూలు చేసుకోవచ్చు, అదే ఇంగ్లాండు భారత ప్రపంచ దేశాల్లో అన్ని దగ్గర ఆయన ఆస్తులు ఉన్నాయి. అలాంటి దగ్గర స్తంభించడానికి వీల్లేదు. వారానికి 5,000 పౌండ్లు సుమారు 450,000 పై మాత్రమే ఆయన బ్రతికేదానికి ఒక వారానికి 450,000 రూపాయలు ఆయన ఖర్చులకు డబ్బులు కావాలి ఇంగ్లాండ్లో. ఇక్కడేమో 10,000 కోట్లు మోసం చేసిపోయిన వాడిని పట్టుకోకూడదు అంటే దాదాపుగా నెలకు 18 లక్షలు ఉండాలి ఇవాళ. ఇంత ఆయన ఖాళీ తినడానికి తిరగడానికే కార్ మెయింటైన్ చేయడానికే ఆయనకు అంత ఖర్చు కావాలి కాబట్టి ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఆస్తులను జప్తు చేయొద్దని చెప్పేసి కోర్టు చెప్తుంది. ఇక మన ఢిల్లీ హైకోర్టు ఢిల్లీ కోర్టు ఆదేశాల ప్రకారము ల్యాండరింగ్ చేశాడు కాబట్టి ఆయనకు ఈడీ ఇంకా మిగతా వాళ్ళు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మట్టా తెలిపిన నేపథ్యంలో చీఫ్ మెట్రోపాలిటన్ న్యాయమూర్తి దీపక్ షరావత్ ఆ మేరకు ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణ జూలై 5 వరకు వాయిదా పడింది. అంటే కొంత విజయాన్ని సాధించింది భారతదేశ ప్రభుత్వము, అయితే ఇంకా సాధించాలి. ఇంకా మిగతా వాళ్ళు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు రాజకీయ నాయకులు దివాలా కోసం
పరారు కావడానికి, వాళ్ళను పరారు కాకుండా వారి యొక్క వీసాలను, వారి యొక్క పాస్పోర్ట్ను సీల్ చేయాలని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను. నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి, సామాజిక కార్యకర్త. నమస్తే.